వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్ దిస్ ఇస్ డాక్టర్ మోజస్ చాలామంది ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి మోడల్ స్కూల్స్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు డిఎస్సి వాయిదా పడుతుందా లేదా అనే ఒక మానసిక సంఘర్షణలో ఉన్నారు కొంతమంది ఫోన్ చేస్తూ ఉన్నారు మరి ఈ యొక్క ఎగ్జామ్స్ కొన్ని డేట్స్ క్లాష్ అవుతున్నాయి మరి పోస్ట్పోన్ అవుతాయా లేదా అని దాదాపుగా వన్ మంత్ షెడ్యూల్ విద్యాశాఖ చాలా క్లియర్గా ఇచ్చింది మార్చి థర్టీ నుండి ఏప్రిల్ థర్టీ వరకు జరగబోయేటువంటి పరీక్షల్లో చాలా స్పష్టంగా ఏప్రిల్ సెవెంత్ వరకు జరిగేటువంటి పరీక్షలు వాయిదా పడేటువంటి అవకాశాలు లేదు ఎందుకంటే ఎలక్షన్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇంకా రాలేదు బహుశా సెవెంత్ ఏప్రిల్కు ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉండే అవకాశం కూడా లేదు ఇది పాయింట్ నెంబర్ వన్ కనుక ఎస్జిటి అభ్యర్థులు తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషన్సీ రాసేటువంటి అభ్యర్థులు సెవెంత్ ఏప్రిల్ వరకు ఉండేటువంటి ఎగ్జామ్స్ వాయిదా పడవు అనే లక్ష్యంతోనే మీ ప్రిపరేషన్ కొనసాగించండి ప్రిపరేషన్ వాయిదా వేయొద్దు ఇక పాయింట్ నెంబర్ టూ ఏప్రిల్ థర్టీన్త్న జరగబోయేటువంటి ఎస్ఏ బయాలజీ అదేవిధంగా అదే రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించేటువంటి డివైఈఓ ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉంది కనుక ఈ యొక్క పరీక్ష వాయిదా పడేటువంటి అవకాశం ఉంది ఈ రెండిట్లలో ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్ డివైఈఓ స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి ఎస్ఏ బయాలజీ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ డిప్యూటీఓ ఎగ్జామ్ ప్రిపేర్ అయి వంటి అభ్యర్థులు ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కాబట్టి వారు ఏమన్నా రిటర్న్గా పబ్లిక్ సర్వీస్ కమిషన్కు మరి ఒక పిటిషన్ రిక్వెస్ట్ లెటర్ ఇస్తే డివైఈఓ స్క్రీనింగ్ టెస్ట్ కూడా కొద్ది రోజులు వాయిదా వేయడానికి అవకాశం ఉంది దీనికి రీజన్ ఏంటంటే ఎలక్షన్స్ నిర్వహించాల్సింది ఎవరంటే ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఎలక్షన్స్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు ఒకవేళ నోటిఫికేషన్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ లోగా ఎలక్షన్ షెడ్యూల్ వస్తే ఏప్రిల్ థర్టీన్త్ నుండి ఏప్రిల్ థర్టీ ఎత్ వరకు సో ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ ఏప్రిల్ పదమూడు నుండి ఏప్రిల్ ముప్పై వరకు మరి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఎలక్షన్స్కు ముందు రోజు తర్వాత కొద్దివరకు డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఈ ర్యాలీలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి విద్యార్థులకు సౌకర్యంగా ఉండదు కాబట్టి ఎలక్షన్ డేట్స్కు సంబంధించి ఎలక్షన్స్ ఏ రోజైతే ఉంటాయో దానికి ముందు కానీ తర్వాత రోజులకు సంబంధించి కొన్ని పరీక్షలు వాయిదా వేసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఏప్రిల్ థర్టీన్త్న జరిగేటువంటి డివైఈఓ స్క్రీనింగ్ టెస్ట్ కానీ ఎస్ఏ బయాలజీ తెలుగు స్కూల్ ఇస్టెంట్కి సంబంధించి పరీక్ష కానీ ఈ రెండింటిలో ఒక పరీక్షను వాయిదా వేస్తారు వీలైతే రెండు పరీక్షలు కూడా వాయిదా వేసే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు టెన్షన్ గురి కావద్దు కొంతమంది ఎస్ఏ బయాలజీ వాళ్ళు డీవై ఈవో స్క్రీనింగ్ టెస్ట్ రాసేవాళ్ళు ఏది ప్రిపేర్ కావాలనే ఆందోళన చదువుతుంటారు రెండు ప్రిపేర్ కాండి రెండు ఒకే రోజు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండవు మీరు ఒక రిప్రజెంటేషన్ రిక్వెస్ట్ లెటర్ విద్యాశాఖకు పబ్లిక్ కమిషన్కు ఇస్తే తప్పనిసరిగా వాళ్ళు స్పందిస్తారు ఇక రిమైనింగ్ ఎగ్జామ్స్ మీరు గమనిస్తే ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి థర్టీత్ వరకు జరగబోయేటువంటి స్కూల్ అసిస్టెంట్ పీజీటీ టీజీటీ ముఖ్యంగా ప్రిన్సిపల్ జాబ్కు సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ ఎగ్జామ్స్ వాయిదా పడవు అన్నట్లే మీరు ప్రిపేర్ కాండి ఎగ్జామ్స్ వాయిదా పడతాయని మానసికంగా మీరు అనుకుంటే ప్రిపరేషన్ కూడా సీరియస్నెస్ ఉండదు ఎంత సీరియస్గా ప్రిపేర్ అవుతారో అదే సీరియస్నెస్తో ప్రిపేర్ కాండి చాలామంది అభ్యర్థులు ఎగ్జామ్స్ వాయిదా పడతాయని ప్రిపరేషన్ వాయిదా వేస్తుంటారు ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయొద్దు ఎందుకంటే మీరు ఎంత సీరియస్గా ఇప్పుడు చదువుతున్నారో అదే సీరియస్నెస్తో మీరు చదవండి ఒకవేళ ఎగ్జామ్స్ ఒకటి రెండు వాయిదా పడితే అది ఒకవేళ అదృష్టంగా భావించి ప్రిపరేషన్కు అదనపు సమయం వచ్చిందని మీరు సంతోషపడి ప్రిపేర్ కావాలి అంతేగాని కంప్లీట్గా పుస్తకాలు పక్కన మాత్రం పెట్టవద్దు ఇవి ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటువంటి డిఎస్సికి సంబంధించి డివైఈఓకి సంబంధించి ఎగ్జామ్స్ వాయిదా పడతాయో లేదో మీకు ఒక స్పష్టత ఇస్తున్నాను అదేవిధంగా చాలామంది ఎస్జిటి అభ్యర్థులు ఉన్నారు ఈ ఎస్జిటి అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేటువంటి అవకాశం లేదు అది కూడా మీ అదృష్టం బాగుండి హైకోర్టు ఇన్వాల్వ్మెంట్తో కొద్ది రోజులు వాయిదా పడింది లేకుంటే మరి మార్చి చివరి నాటికే ఈ పరీక్షలన్నీ పూర్తి కావాలి కనుక ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఒక చక్కటి ప్లాన్తో మీరు ప్రిపేర్ కాండి చూడండి ఇక్కడ ఎస్జిటి అభ్యర్థులకు కేవలం ఒక ఫిఫ్టీన్ డేస్ టైం మాత్రమే ఉంది ఈ ఫిఫ్టీన్ డేస్లో రోజుకు పది గంటలు మీరు కష్టపడితే ఒక నూట యాభై గంటలు చదవగలరు సో ఈ నూట యాభై గంటలు కూడా ఖచ్చితంగా బిట్ వచ్చేటువంటి ఏరియాస్ మాత్రమే చదవండి ఈ వన్ ఫిఫ్టీ అవర్స్ కూడా ఖచ్చితంగా బిట్ వస్తుంది ఆ టాపిక్ మాత్రమే చదవండి పెడగాజీకి సంబంధించి దాదాపుగా మీకు ఒక ట్వంటీ మార్క్స్ వెయిటేజ్ ఉంది సో ముఖ్యంగా అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ బ్లూమ్ స్టాక్జానమ్ కానీ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ కానీ టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ కానీ టూల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ కానీ ఇటువంటివి చదవండి పర్స్పెక్టివన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఖచ్చితంగా బిట్స్ వచ్చేటువంటి ఏరియాస్లో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కానీ లేకుంటే బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో ఉండే కమిటీలు కమిషన్లు పోస్ట్ ఇండిపెండెంట్ సంబంధించిన కమిటీలు కమిషన్లు సెకండ్ చాప్టర్కి సంబంధించి జాతీయ స్థాయి సంస్థలు విద్యా పథకాలు వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి సో పెడగాజీకి సంబంధించి ముఖ్యంగా ఫైవ్ యూనిట్స్ మీరు బాగా చదవాలి ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కరికులం అండ్ ఇవాల్యుయేషన్ వాటిపైన ఫోకస్ చేయండి ఈ వన్ ఫిఫ్టీ అవర్స్లో ఫిఫ్టీన్ డేస్లో అదే కంటెంట్కి సంబంధించి కూడా ఖచ్చితంగా బిట్స్ వస్తున్నటువంటి ఏరియాస్ మాత్రమే చదవండి ఎప్పుడైనా మీకు బోర్ కొడుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుకోండి ఈ విధంగా ఫిఫ్టీన్ డేస్ చదివినా కూడా కొన్ని జిల్లాల్లో ఎజిటి అభ్యర్థులు జాబ్ సాధించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ జాబ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్కూల్ ఎస్టెంట్ జాబ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీకు కనిష్టంగా ఒక థర్టీ డేస్ గరిష్టంగా ఫార్టీ డేస్ టైం ఉంది సో మీరు రోజు పది గంటలు కష్టపడగలిగితే ఒక మూడు వందల గంటలు చదవగలరు ఈ మూడు వందల గంటల్లో మీరు చదవాల్సినటువంటి ఏరియాస్ కంటెంట్ ఒకటి పర్స్పెక్టన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అదేవిధంగా మీ సబ్జెక్టుకు సంబంధించినటువంటి పెడగాజీ వీటిలలో అన్ని ఏరియాస్ చదవద్దు కొత్త పుస్తకాలు అసలే కొనొద్దు సింపుల్గా కంటెంట్లో గతంలో రిపీటెడ్ టాపిక్స్ పైన ఫోకస్ చేయండి ఇప్పుడే మనం చెప్పుకున్నాం పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్లో విద్యా విధానాలు అదేవిధంగా బ్రిటిష్ విద్యా విధానం స్వాతంత్రానంతర కమిటీలు కమిషన్లు జాతీయ స్థాయి విద్యా సంస్థలు జాతీయ స్థాయి విద్యా పథకాలు రాష్ట్ర స్థాయి విద్యా పథకాలు రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అదేవిధంగా రాజ్యాంగము విద్య ఇటువంటి అంశాలపైన ఫోకస్ చేయండి ఎడ్యుకేషనల్ సైకాలజీలో కూడా మీకు ఉండేటువంటి సిలబస్లో చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి వికాస సిద్ధాంతాలు వికాస దశలు ముఖ్యంగా వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలలో ప్రజ్ఞ ప్రజ్ఞలో కూడా బహుళ ప్రజ్ఞ అదేవిధంగా ఉద్వేగ ప్రజ్ఞ ప్రజ్ఞా పరీక్షలు ప్రజ్ఞా లబ్ధి ముఖ్యంగా సృజనాత్మకత వైఖరులు అభిరుచులు ఏరియాస్ చూసుకోండి మూర్తిమత్వానికి సంబంధించి మూర్తిమత్వ అంచనా పద్ధతులు మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి చూసుకోండి అదేవిధంగా మానసిక ఆరోగ్యం సంఘర్షణ రక్షక తంత్రాలు కూడా మీరు చదవడానికి ట్రై చేయండి లెర్నింగ్లో ఖచ్చితంగా బిడ్స్ వచ్చేటువంటి ఏరియాస్ మీరు గమనిస్తే రిపీటెడ్ టాపిక్స్ ఉన్నాయి లెర్నింగ్లో బిహేవియరిస్టిక్ గ్రూప్ ప్రవర్తనవాదానికి సంబంధించి కాగ్నేటివ్ అప్రోచ్ గెస్టాల్ట్ అప్రోచ్ సంబంధించి కన్స్ట్రక్టివిజంకు సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి అవి ఎక్కువగా మీరు చదవండి సో ప్రవర్తనవాద సిద్ధాంతాలలో తారండైకి ప్రతిపాదించిన యత్నదోషన సిద్ధాంతం స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధనం కావులో ప్రతిపాదించిన శాస్త్రీయ నిబంధనం ఒకళ్ళర్ ప్రతిపాదించినటువంటి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ముఖ్యంగా మరి జ్వరం బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసనం డిస్కవరీ లెర్నింగ్ వైగాట్స్కి ప్రతిపాదించినటువంటి యొక్క సాంఘిక సాంస్కృతిక నిర్మాణాత్మక వాదం సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం ఇవి ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి అదేవిధంగా అభ్యసన బదలాయింపు అభ్యసన వక్రరేఖల గురించి మీరు చదవండి ఖచ్చితంగా బిడ్స్ వచ్చేటువంటి ఏరియాస్లో ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కూడా ఉంది సహిత విద్య కూడా చదవండి కనుక తక్కువ టైంలో ఈ మూడు వందల గంటలలో ఏమి చదవాలో మీకు చెప్పాను పెడగాదికి సంబంధించి బోధన పూర్వక దశకు సంబంధించిన అకాడమిక్ స్టాండర్డ్స్ చదవండి పరస్పర బోధనకు సంబంధించినటువంటి అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ చదవండి బోధనానంతర దశకు సంబంధించిన అసెస్మెంట్ చదవండి ఏ త్రీ మూడు ఏలు అకాడమిక్ స్టాండర్డ్స్ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ అసెస్మెంట్ ఖచ్చితంగా ఈ మూడు ఏరియాస్ నుంచి బిడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కనుక ఎటువంటి టెన్షన్ లేకుండా యాంగ్జైటీ లేకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒత్తిడి తగ్గించుకుంటూ మధ్య మధ్యలో మ్యూజిక్ వింటూ మెడిటేషన్ చేస్తూ ఎప్పుడైనా బోర్ కొడితే ఎమిలీ అకాడమీలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్ చూస్తూ ప్రిపరేషన్ మొదలుపెట్టండి తప్పనిసరిగా మీరు జాబ్ సాధిస్తారు చాలామంది ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ మరియు ఎడ్యుకేషనల్ సైకాలజీ సో పర్స్పెటిషన్ ఎడ్యుకేషన్ మీకు తెలుసు ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఉంది డిఎస్సిలో అదేవిధంగా క్లాస్ రూమ్స్ ఇంప్లికేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి కూడా మీకు ఒక ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఉంది ముఖ్యంగా పీజిటి పీజీటీ స్కూల్ అసిటెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు సో స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ ఉద్యోగాలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ అనేది డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఈ టీజీటీ పీజీటీ అనేది జోనల్ కాంపిటీషన్ కనుక అభ్యర్థులు యు ఆర్ వెరీ లక్కీ మినిమం థర్టీ డేస్ మ్యాక్సిమం ఫార్టీ డేస్ టైం ఉంది మీరు ఇప్పటి నుంచి చదివినా కూడా మీరు అనుకుంటే స్కూల్ అసిస్టెంట్ జాబ్ సాధించవచ్చు టీజీటీ సాధించవచ్చు పీజీటీ సాధించవచ్చు ఈ గేమ్ అందరికీ ఒకటే అందరికీ ఒకటే టైం ఇచ్చాడు కనుక కొత్తగా ప్రిపేర్ అయితే నాకు జాబ్ వస్తుందా లేదా అనేటువంటి భయాన్ని పక్కన పెట్టండి మీలో చాలామంది ఎక్కువ మంది ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళు కానీ టీజీటీ పీజీటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఈ ప్రిన్సిపాల్ పోస్టుకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు నలభై రెండు జాబ్స్ ఉన్నాయి ప్రిన్సిపాల్స్ జాబ్స్ ఎడ్యుకేషనల్ సైకాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియంలో అడుగుతున్నారు సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఇన్ఫర్మేషన్ బేస్డ్ సబ్జెక్ట్ అది తెలుగు మీడియంకి సంబంధించి మా దగ్గర ఉంది ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేటువంటిది కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్సు ఉంది ఎవరైనా ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా ఎమిలీ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి దాంట్లో మీరు స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది సో ఈ స్టోర్ అనేటువంటి ఫోల్డర్లో ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సైకాలజీ ఇంగ్లీష్ మీడియం అనే టైటిల్తో కోర్స్ ఉంటుంది సో ఈ కోర్సులో దాదాపుగా హండ్రెడ్ వీడియో క్లాసెస్ ఉన్నాయి ఒక థౌజండ్ ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయి ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి సో ఈ కోర్సు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే ఎస్ఏ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారో టీజీటీ ప్రిపేర్ అవుతున్నారో పీజీటీ ప్రిపేర్ అవుతున్నారో ప్రిన్సిపల్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వీరికి ఎక్సలెంట్గా ఈ కోర్సు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇందులో ఉన్న హండ్రెడ్ వీడియో క్లాసెస్ ద్వారా ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి మీకుండే సిలబస్ అంతా కూడా కవరప్ చేయడం జరిగింది ఈ కోర్సులోని హండ్రెడ్ క్లాసెస్ వినడం ద్వారా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఎక్కువ టాపిక్స్ ఇందులో కవర్ అప్ చేయడం జరిగింది ముఖ్యంగా స్కూల్ ఎస్టెంట్ టీజీటీ పీజీటీ ఎవరైతే సోషల్ ప్రిపేర్ అవుతున్నారో బయాలజీ ప్రిపేర్ అవుతున్నారో ఫిజిక్స్ ప్రిపేర్ అవుతున్నారో మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ఉన్నటువంటి పెడగాజీ యూనిట్ మీరు ఇంగ్లీష్ మీడియంలో వినడం ద్వారా ఈ కోర్సు వల్ల మీకుండే ట్వంటీ మార్క్స్లో మినిమమ్ టెన్ మార్క్స్ తెచ్చుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ మీడియంలో రాస్తున్నారో ముఖ్యంగా సోషల్ స్టడీస్ వాళ్ళు బయాలజికల్ సైన్సెస్ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ రాసేటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ కోర్సులో ఉన్న పెడగాజీ యూనిట్ మీకు ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే పెడగాజీలో ఉంటే దాదాపుగా ఒక థౌజండ్ కాన్సెప్ట్స్ ఇందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను రీసెంట్గా తెలంగాణలో ఈ క్లాసెస్ వినడం ద్వారా చాలామంది మ్యాథమెటిక్స్ వాళ్ళు సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా టీజీటీ పీజీటీ జేఎల్ జాబ్ సాధించడం జరిగింది కనుక మీరు ఇంగ్లీష్ మీడియం కోర్సు లేదు అని బాధపడకుండా ఉన్న ఈ కోర్సుని యూటిలైజ్ చేసుకోండి ఇందులో ఉన్న హండ్రెడ్ వీడియో క్లాసెస్ ద్వారా ఎడ్యుకేషనల్ సైకాలజీ అంతా కూడా కవర్ అప్ అవుతుంది ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అది తెలుగు మీడియంలో ఉంది అది కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ప్రతి పదానికి ఇంగ్లీష్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లేదు సార్ మాకు తెలుగు అసలు రాదు చదవడానికి వినడానికంటే ఈ కోర్స్ తీసుకోండి ఈ కోర్సులో ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ కానీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ కానీ అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ ఇటువంటి టాపిక్స్ కూడా పర్స్పెటిషన్ ఎడ్యుకేషన్లో భాగంగా మీకు ఉపయోగపడుతుంది ఈ కోర్స్ అనేది ఒక జిందా తిలాస్మిత్ మీకు తెలుసు జిందా తిలాస్మిత్ అంటే సర్వ రోగ నివారణ అప్పుడప్పుడు బస్సుల వెనుక సైడ్ మనకు అది కనపడుతుంది ఈ కోర్సు దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంది ఎందుకు ఇది జిందా తిలాస్మిత్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు రాయబోయేటువంటి టీజీటీ పీజీటీకి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ ఎబో సిలబస్ దీంట్లో ఉంది మీకు అరవై శాతానికి పైగా సిలబస్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్కి సంబంధించి ఉంది ఇది ఇంకా ఏ విధంగా పనికి వస్తుంది దీని వ్యాలిడిటీ అనేటువంటిది వన్ ఇయర్ ఉంటుంది ఈ కోర్సు జాతీయ స్థాయిలో రాసేటువంటి సీటెడ్ పరీక్షకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏప్రిల్లో రాబోయేటువంటి కేంద్రీయ విద్యాలయ సంఘటనకు సంబంధించి కూడా ఈ హండ్రెడ్ వీడియో క్లాసెస్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి త్వరలో రాబోయేటువంటి ఎన్విఎస్లో కానీ ఆర్మీ స్కూల్కి సంబంధించిన రిక్రూట్మెంట్లో కానీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ కస్తూర్బా గాంధీ విద్యాలయాలలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే రెండు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ఒకటి కోరుకొండ ఇంకొకటి కలికిరి దాంట్లో రిక్రూట్ చేయబోయేటువంటి పరీక్షలకు కానీ ఏ పరీక్ష అయినా జాతీయ స్థాయి పరీక్షలు రేపు మీరు రాయబోయేటువంటి రాష్ట్ర స్థాయి పరీక్షలకు ఈ కోర్సు ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది ఇందులో హండ్రెడ్ వీడియో క్లాసెస్ ఉంటాయి రోజుకు మీరు ఒక రెండు గంటలు కష్టపడి ఒక నాలుగు వీడియో క్లాసెస్ మీరు చూసి సినాప్సెస్ రాసుకుంటే ట్వంటీ ఫైవ్ డేస్లో ఈ కోర్సు పూర్తి చేయవచ్చు ఒక టూ హండ్రెడ్ పేజెస్ నోట్స్ రాసుకోవచ్చు దాదాపుగా ఈ థౌజండ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ టూ హండ్రెడ్ పేజెస్ నోట్స్ మీరు రాసుకున్నది ఈ థౌసండ్ బిడ్స్ నాలెడ్జ్తో మీరు చదివినటువంటి సబ్జెక్టుకు అదనంగా మినిమం ఫైవ్ మార్క్స్ మ్యాక్సిమం ట్వంటీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకు సార్ ట్వంటీ మార్క్స్ ఉండే వెయిటేజ్ టెన్ మార్క్స్ కదా పెడగాజీలో ఉండే కాన్సెప్ట్స్ మీకు ఖచ్చితంగా మీ సబ్జెక్ట్ పెడగాజికి కూడా ఉపయోగపడతాయి కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క స్కూల్ ఎస్ట్ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ జాబ్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఎమిలీ అకాడమీలో యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే స్టోర్ ఫోల్డర్కి వెళ్తే ఈ యొక్క కోర్స్ మీకు కనిపిస్తుంది సో ఆన్లైన్లో మీరు పర్చేస్ చేసి వెంటనే ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ మొదలు పెట్టండి తప్పనిసరిగా మీరు జాబ్ సాధిస్తారు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్